హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, నేచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో ఉన్నారు. మెనోపాజ్ అనేది ఎందుకు వస్తుంది సార్? చాలా వరకు అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనా, లేకుంటే వాళ్ళ బాడీలో ఏదైనా హార్మోన్స్ ప్రాబ్లం వల్లనా, ఏంటిది అసలు? ప్యూర్లీ హార్మోనల్ ఇంబాలెన్స్. 100% హార్మోనల్ ఇంబాలెన్స్. అండ్ ఈ లైక్ అజ్ ఐ టోల్డ్ యూ ఇన్ బిగినింగ్, లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ ఈ రెండు రకాల హార్మోన్ మన బాడీలో తగ్గడం మొదలుపెడతాయి, డ్రాప్ అవుతుంది అన్నమాట. ఓకే, తగ్గిపోతుంది ఆ టైం వచ్చేసరికి. ఓకే, ఈవెన్ జెంట్స్కు కూడా కొన్ని ఉంటాయి, లైక్ ఆండ్రోజెన్ లెవెల్ తగ్గుతుంది జెంట్స్లో. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా స్కిన్లో స్టిఫ్నెస్ అన్ని స్టార్ట్ అయిపోతుంది. దెల్ హ్యావ్ జాయింట్. ఆండ్రోజెన్ లెవెల్ అంటే ఏంటి సార్ జెంట్స్లో? ఇఫ్ యూ థింక్ ఆఫ్ టెస్టోస్టెరోన్ హార్మోన్, ఎస్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యా, సో వన్స్ వీఆర్ కమింగ్ టు 30, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మేల్. ఓకే, సో 30కు వచ్చేసరికి జనరల్లీ 1% విల్ రిడ్యూస్ ఇన్ ఎవ్రీ వన్స్ బాడీ, ఇయర్లీ 1%. ఓకే, దట్ హార్మోన్ లెవెల్ తగ్గుతుంది. ఈ హార్మోన్ లెవెల్ 1% ఎప్పుడు వరకు అంటే అప్ టు 50 ఇయర్స్ వరకు తగ్గుతుంది. అండ్ ఆఫ్టర్ 50 డ్రాస్టికలీ ఇట్ విల్ ఫాల్ అరౌండ్ 50%. సో దెల్ స్టార్ట్ సఫరింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఓకే, సో దెల్ ఫీల్ వీక్నెస్, దెల్ ఫీల్ లెజీనెస్ అండ్ పెయిన్ ఇన్ ద జాయింట్స్ అండ్ స్టిఫ్నెస్ ఆన్ ద జాయింట్స్, స్టిఫ్నెస్ ఇన్ ద మసల్స్. ఓకే, రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం, ఇది అన్నీ కూడా జెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ బికాస్ ద ఉమెన్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ మనది డిఫరెంట్ కాబట్టి అక్కడ బాలకు కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రాబ్లమ్స్. ఎక్కువ. ఓకే, సో మల్టిపుల్ సిమ్టమ్స్ అట్ ఏ టైమ్ ఇట్ విల్ డెవలప్. సో ఆ తర్వాత దానికి మనం ఏం చెప్తామంటే మెడికల్ సైన్స్లో ఏం చెప్తామంటే మెనోపోజల్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్, దట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్, దట్ ఈస్ కాల్డ్ మెనోపోజల్ సిండ్రోమ్.